అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాయల్ సర్కిల్ వద్ద ఉన్న టింబర్ డిపోలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 లక్షల విలువ చేసే టేకు చెక్కలతో పాటు టింబర్ డిపోలో ఉపయోగించే 5 లక్షల విలువ చేసే మిషన్ దగ్ధమయ్యాయి. ప్రమాదం జరగడానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి. అయితే గుత్తి పట్టణంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో గుంతకలు నుండే ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అదుపు చేసేలోపే డిపోలో ఉన్న టేకు చెక్కలతో పాటు మిషన్ పూర్తిగా బూడిదైంది. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని టింబర్ డిపో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు గుత్తి పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్థానిక ప్రజలు కోరుతున్నారు. షాపు రాజీవ్గాంధీ సర్కిల్లో తాడపిరులో మా షాప్ కాలిపోయింది. దాంట్లో టేకు సామాన్, ఇంటికి సంబంధించిన సామాన్ అంతా, ఒక 12 లక్షల విలువ చేసే సామాన్ అంతా కాలిపోయినది. ఇంటికి సంబంధించినది మొత్తం సామాన్ అంతా. అంటే ఏమి వాకిళ్ళు, కిటికీలు, డోర్లు, దాని ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ 3 ఇళ్ళకి తెచ్చింది. అదంతా కాలి, కరెంటు స్పార్క్కి కాలిపోయింది. ఏమేమి ఉన్నాయి ఇంకా షాప్లోనా? మిషనరీస్ అన్నీ కాలిపోయినాయి సార్. రోపణ మిషనరీస్, దాంట్లో మేము షాపు బుట్టల మిషన్, అది మిషనరీస్ అన్ని. ఎంత వాల్యూ చేస్తాం మొత్తం రోపణ మిషన్లు కూడా సార్? అది కూడా ఒక 5 లక్షలు చేసే మిషనరీస్ సార్. మొత్తం విలువ ఎంత చేస్తాను షాప్లో? మొత్తం టేక్ సామాన్ 12 లక్షలు, మిషనరీ 5 లక్షలు, 17 లక్షల రూపాయలు కాలిపోయినాయి. సరే సార్. మాకు గుంటకల్ కేంద్రానికి గొంతి పట్టణం నుంచి మాకు ఫోన్ చేశారు సమాచారం. 11:50 మాకు కాల్ వచ్చినది. గొంతి పట్టణం ఉందో రాజీవ్ గాంధీ నగర్ నందు దుమ్మటప్పు కాలిపోయిందని చెప్పి మేము మెసేజ్ ఇచ్చారు. వచ్చి మేము మంటలను ఆర్పేసినాము. బాధితులు నష్టపరిహారం చెప్పారు. అది ఎంత నష్టం వచ్చిందన్నారు? 17 లక్షలు అంతే చెప్పారు వాళ్ళు. ఓకే. మొత్తం ప్రాపర్టీ కోటి అంతా సేవ చేసాం. అది కొంచెం చుట్టుపక్కల అది దుమ్మటప్పు మిషన్, తోపడ మిషన్ బాధితులు దెబ్బతిన్నాయి. బాధితులు చెప్పిన సమాచారం.